వెంకట్ మరి గారు, రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన వెంకట్ గారు, ఒక అవసరం ఉంది. మానవీయ కోణం అనేది మిస్ అవుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ హయాంలో 40,000 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, వాటిని పంచి కూడా పేదల్ని అక్కడి నుంచి తరలించి ఆ గృహ సముదాయాలని కానీ ఆ ఏదైతే నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం వాటిని కూలగొట్టవచ్చు. బట్ ఈ పని చేయకుండా నేరుగా అర్ధరాత్రి 3 గంటలకు 4 గంటలకు బుల్డోజర్లు వెళ్తున్నటువంటి క్రమంలో అప్పటికప్పుడు కట్టుబట్టలతోటి బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి పేదలు. సో ఏ కాన్సెప్ట్తో వెళ్తున్నారు? హైడ్రా ఇస్ ద గుడ్, వెళ్ళాలి, బట్ వెళ్ళేటువంటి విధానంలో మానవీయ కోణం అనేది మిస్ అవుతుంది. ప్రభుత్వం ఒక తండ్రి పాత్రలో ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు నిర్దాక్షిణ్యంగా పేదల గూళ్ళు గూడగొడుతోంది అన్నది బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకుంటున్నటువంటి అంశం ఒకటైతే, ఎందుకు ఒక హాస్పిటల్కి డైరెక్ట్గా నేరుగా కూల్చేసేటువంటి అధికారం ఉన్నటువంటి హైడ్రా, ఒక కాలేజ్ విషయంలో షిఫ్ట్ చేయడం కాలేజ్ యాజమాన్యానికి పెద్ద విషయమేం కాదు, బట్ ఓవైసీ విషయంలో, పల్లరాజేశ్వరరెడ్డి విషయంలో ఒక అడుగు వెనక్కేస్తోంది. అందరికీ ఒక న్యాయం జరగట్లేదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయమా? హైడ్రాది పూర్తి స్వేచ్ఛ హక్కులు ఉన్నాయని చెప్తూ శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, విషయం ఏంటంటే ఇప్పుడు మనం హ్యుమానిటేరియన్ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మీకు రెండు ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీకాంత్ గారు. సున్నం చెరువు అని ఒకటి ఉంటుంది, సున్నం చెరువు ఇష్యూ ఒకటి, కూకట్పల్లి ఇష్యూ ఒకటి, ఈ రెండు ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇదే విషయాన్ని మా పార్టీ తరఫున కూడా కొంతమంది కమిషనర్ గారిని, ఇదే విషయాన్ని ఏవి రంగనాథ్ గారిని అడిగినప్పుడు వారు కూడా ఇదే మాట చెప్పారు. సార్ మేము ఒక టైం ఇస్తుంటే, ఇప్పుడు ఒక వారం రోజుల పాటు మీకు టైం ఇస్తామంటే మీది ఏదైతే ఆ సామాన్లు ఉన్నాయో అవన్నీ బయటకు తీసుకొచ్చుకోండి, మీరు అది టెంపరీ బేస్ మీదనే కట్టినప్పటికీ కూడా బయటకు తీసుకొచ్చుకోండి అని చెప్పి వారికి ఒక నోటీసులు ఇచ్చి వారికి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే, అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని వాళ్ళ సామాన్లు షిఫ్ట్ చేయకుండా వీళ్ళ చేత పైరవీలు చెప్పడం, వాళ్ళ చేత పైరవీలు చెప్పడం, వీళ్ళ చేత మాట్లాడడం లాంటివి చేయడం వల్ల దాని వల్ల ఏమవుతుందంటే ఆ మొత్తానికి లాస్ట్ వచ్చేంత వరకు వాళ్ళు అట్లానే చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడికి షిఫ్ట్ చేయాలి, ఎక్కడికి షిఫ్ట్ చేయాలి, పాయింట్ అది కదా, ఎక్కడికి పోవాలి? సార్ సార్ మీరు వారం రోజుల ముందు చెప్తున్నాం అంటున్నారు, మరి వారం రోజుల ముందు చెప్పినా కానీ ఎక్కడికి పోవాలి? సార్ సార్ ఇప్పుడు ఏదైనా ఒక సోర్స్ చూపించాలి కదా. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా కమిషనర్ గారు చాలా న్యూట్రల్ గా అందరినీ దాంట్లో ఒక ఘాటన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో మేమేమంటున్నాం అంటే శ్రీకాంత్ గారు ఒక మాట మీకు స్పష్టంగా చెప్పాలి. హైడ్రా అంటే ఒకప్పుడు, ఇప్పుడు మనం ఒక ఇల్లు కొనాలంటే సరే మీరైనా మేమైనా పెద్ద వాళ్ళు ఎవరైనా సరే ఒక ఇల్లు కొనాలంటే అది రేరా అప్రూవల్ ఉందా, హెచ్ఎండి అప్రూవల్ ఉందా, ఇలాంటి మాత్రమే మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు చెరువు పక్కన ఉందా, అది బఫర్ మరి వీళ్ళు రాజేంద్ర నగర్ లో ఎఫ్టిఎల్ జోన్ లో కనుక వెంకట్ గారు, వెంకట్ గారు సమాధానం చెప్పాల్సిన అంశాలే. ఇప్పుడు ఉన్నోళ్ళు తెలిసినోళ్ళు కోర్టులకు వెళ్తారు, నోటీసులు తీసుకుంటారు, బట్ పేదవాళ్లకు పొద్దునిచ్చి ఎస్ శ్రీకాంత్ గారు హైదరాబాద్ నగరంలో మీకు యాడ్ చేస్తున్న పాయింట్ చెప్పేది విను. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో హైడ్రా పేరు మీద కూల్చిన భూముల్లో కబ్జాలో ఉన్న భూముల పర్సంటేజ్ తీసుకుంటే ఈ పొంగులేడు శ్రీనివాస రెడ్డి కావచ్చు, ఇలా పెద్ద వాళ్ళందరూ ఎవరైతే ఉన్నతంగా జీవించే ఉన్నత కుటుంబాల వాళ్ళు 1000 ఎకరాల్లో కబ్జాలో ఉంటే, పేదవాడు కేవలం 30 గజాల నుంచి 100 గజాల్లో ఉంటే, కూల్చిన కూల్చివేతల్లో ఇప్పటి వరకు కూల్చిన దాంట్లో 3000 పైచీలకు అంటే ప్లేసెస్ కూలిస్తే దాంట్లో ఎస్సీల పర్సంటేజ్ హైయెస్ట్. ఎవరుంటారండి చెరువుల దగ్గర? కూల్చిన పర్సంటేజ్ భూముల్లో, నేను చెప్పేది విను, కూల్చిన పర్సంటేజ్ భూముల్లో దళితులది, గిరిజనులది, బీసీలది, మైనార్టీల భూములే కూల్చిండ్రు. నేను అడుగుతా ఉన్నా వ్యవసాయ భూములు సాగు భూములుగా ఉండి, వేల ఎకరాల్లో కబ్జాలో ఉండి, జిల్లాలు కట్టుకున్న వారి వైపు, సాగుతులు కట్టుకున్న వారి వైపు వెంకట్ గారు, ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉంటే కూల్చండి అని చెప్పడం వేరు, లేదు చూసుకోండి అని ఆధారాలు చూపించడం వేరు. ఈ రెండింటి మధ్యలో చర్చ ఉంటది. ఇప్పుడు ఆధారాలతో సబ్మిట్ చేస్తున్నాము, ఆధారాలతో సబ్మిట్ చేస్తున్నప్పుడు వారి ప్రభుత్వానికి గానీ ప్యానెల్ లో డిస్కషన్ కి వచ్చిన మిత్రుడు తమ్ముడు వెంకట్ గానీ తన పార్టీ నాయకుల యొక్క ఆస్తులు అంతస్తులు కనిపించవు. నేను ఏమంటా ఉన్నానంటే పేదవాడి శాతం, ఇప్పుడు కూల్చిన బిల్డింగ్ల శాతం గురించి మాట్లాడితే భూమి తక్కువే, భూమి శాతం తక్కువే, కానీ కూల్చిన ఇళ్ళు కుటుంబాలు గూడు లేని పక్షులైనది
దళితులు ఎమోషనల్ గా దాన్ని తీసుకెళ్లి సైకలాజికల్ గా కాంగ్రెస్ పార్టీ డామేజ్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఏంటంటే, ఇన్ కేసు మీరు చెప్పిన మీరు ప్రస్తావించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇల్లు ఎఫ్టీఎల్ లో కనుక ఉంటే మనం ఇద్దరం పోదామని అంటున్నాం. మేము ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి యొక్క సోదరుడు తిరుపతి రెడ్డి గారిది, అలాగే మీరు నోటీసులు ఇచ్చారు కదా తిరుపతి రెడ్డి గారికి, మరి ఎందుకు గుర్తలేరు, ఎందుకు వేచి చూస్తున్నారు? వెంకట గారు వన్ సెకండ్ పేషెంట్లు అంటే హైడ్రా ఫుడ్ సేఫ్టీ గంజాయిని ఇక్కడ నుంచి తరిమేయడం, ఇది ప్రధానమైన అజెండాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకున్నది. ఫుడ్ సేఫ్టీ విషయానికి వచ్చినప్పుడు ఆ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంది, సరే అది బయటకు రావట్లేదు, హైట్ అనేది సెన్సిటివ్ ఇష్యూగా మారింది కాబట్టి. గంజాయి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది, ఆ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవుతలేదు. శేషు గారు చెప్పినట్టు 10,000 కోట్ల వరకు హైదరాబాద్ ప్రాంతానికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించామంటే హైదరాబాద్ ని విశ్వనగరంగా మార్చడంతో పాటు హైదరాబాద్ లో ఉన్న వనరులను భవిష్యత్ తరాల వాళ్ళకి ఇవ్వడంలో అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంది కాబట్టి ఇలా కన్నా కళాఖండిగా చేయదలుచుకున్నాం. మేమేమంటున్నాం అంటే హైడ్రా విషయంలో మీకున్న విజన్, ఇప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మినిస్టర్ గా ఉన్నప్పుడు మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణకి కేటాయించినప్పుడు కేవలం రూరల్ చెరువులు మాత్రమే కాదు సార్, అర్బన్ చెరువులు దాంట్లో సపరేట్ గా దాన్ని బడ్జెట్ కేటాయించినప్పుడు చెరువులు కాపాడాలంటే కేవలం చెరువులను కాపాడాలంటే కేవలం పూడిక తీత ఒకటే కాదు, చెరువుల చుట్టూ ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఉండాలి, నారాలను పరిరక్షణ చేయాలి, చెరువుల నీటిని పొల్యూషన్ లేకుండా చూడాలంటే ఈ ఎంక్రోచ్మెంట్ ని ప్రధానంగా ఆపాలని చెప్పి వాళ్ళు ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ రాశారు. కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు ముఖ్యమంత్రి సోదరుడి విషయానికి వస్తే, సరే డబ్బులు ఉన్నోళ్ళు నాగార్జున లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి సోదరు లాంటి వాళ్ళు కోర్టుకు వెళ్తారు స్టే తెచ్చుకుంటారు, ఇక స్టే ఉంది కాబట్టి దాన్ని ఏం టచ్ చేయలేని పరిస్థితి. సో పేదవాళ్ళు స్టే తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు, కోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతటి విషయ పరిజ్ఞానం కూడా లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళు కోట్ల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టి స్టేలు తెచ్చుకునేటువంటి పరిస్థితులు లేరు. సో దీంట్లో ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతోంది అన్నది ప్రధానమైనటువంటి పాయింట్. శేషు సార్ ఖచ్చితంగా ఇప్పుడు హైడ్రా ప్రారంభమైనప్పుడు కూల్చివేతలు ఎన్కన్వెన్షన్ నుండి ప్రారంభమైనప్పుడు అందరూ హర్షించారు, పెద్ద పెద్ద వాళ్ళే కూడా వీళ్ళు కూలగొట్టడానికి సిద్ధపడుతున్నారు, ఎవరి ఒత్తిడికి లొంగకుండా హైడ్రా ముందుకెళ్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయం నుండి ఒక్కొక్కళ్ళ పైన వాళ్ళు వాళ్ళకి ఎగ్జెంప్షన్స్ ఫెసిలిటీస్ రావడం తోటి కొంత ఆలోచన వస్తుంది కదా, కొంత క్రిటిసిజం అయితే వస్తుంది కదా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన అభియోగాలు వచ్చాయి, తను కూడా ఛాలెంజ్ చేశారు, తిరుపతి రెడ్డి ఇల్లు కూడా బఫర్ జోన్ లో ఉంది అని చెప్పారు. తర్వాత అయితే ఇక్కడ ఎఫ్టీఎల్ లో ఉన్న ప్రధానమైనటువంటి వాటిని 100% తొలగిస్తున్నారు, బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాళ్ళని తర్వాత ఈ నాలాల పైన ఉన్నటువంటి వాళ్ళని కూడా 100% తొలగిస్తున్నారు, బఫర్ జోన్లలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత అవకాశం ఇస్తున్నారు. మరి తిరుపతి రెడ్డి ఇల్లు బఫర్ జోన్ లో ఉండటం వల్ల తనకు కొంత అవకాశం ఇవ్వటం వల్ల హైకోర్టుకు వెళ్ళి వాళ్ళు స్టే తెచ్చుకున్నటువంటి సందర్భం. ఏదైనా ప్రభుత్వము ఇట్లాంటి అపోహలకు తావు ఇవ్వకుండా, బట్ ఇందులో ఇంకొక పాయింట్ సార్, ఎఫ్టీఎల్ లో ఉన్నదాన్ని నిర్దాక్షిణ్యంగా గూల్ చేస్తున్నారు. కొన్ని కొన్ని ఎఫ్టీఎల్ లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఓవైసీ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, అసలు నోటీసులు ఇచ్చిందా, వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారా, ఇవేం లేకముందు వీళ్ళే ముందు ఎక్స్క్యూజ్ ఇచ్చేసారు కదా. శ్రీకాంత్ గారు నేను అదే చెప్పాను కదా, అదే 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 చెప్పాను. ఏం చెప్పాను, ఇప్పుడు కాలేజీల విషయానికి వచ్చేసరకు వాళ్ళు ఎక్స్క్యూజ్ చేశారు. ఎక్స్క్యూజ్ చేయటంలో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉంది కాబట్టి పిల్లలు డిస్టర్బ్ అవుతారు కాబట్టి మేము వాటిని ముట్టుకోవటం లేదు, మీరు అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత దాన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని ఒక సర్క్యులర్స్ కూడా వాళ్ళకి జారీ చేసిన సందర్భం ఉంది. బట్ అదే ఫెసిలిటీ గృహ సముదాయం ఉన్నటువంటి వాళ్ళకి, పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అనేటటువంటి ప్రశ్ననే మనం చూస్తున్నాం. మీరు ఇంకొకటి చూడండి, దుర్గం చెరువు మీద మనం ఆ బ్రిడ్జ్ పైన వెళుతుంటే దత్తు గాని వెంకట్ గాని నేను గాని వెంకటరెడ్డి గారు గాని పోతుంటే మనకు డౌట్ వస్తుంది. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత అరే వీళ్ళు మొత్తం వచ్చేసి చెరువులోనే ఇల్లు కట్టినట్టున్నారే అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే మనకు వస్తుంది. కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, లేక్ ప్రొటెక్షన్ కమిటీని మీరు సంప్రదించండి,
లేక్ ప్రొటెక్షన్ కమిటీ దగ్గరికి వెళ్ళి మీ అభ్యంతరాలను చెప్పండి, వీళ్ళ అభ్యంతరాలను కూడా హైడ్రా పరిగణలోకి తీసుకోవాలా. కాబట్టి అనేటటువంటి ఒక ఫెసిలిటీని ఇలా దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో కట్టిన ఇల్లు కట్టినటువంటి వాళ్ళకి ఇచ్చింది. బట్ వీళ్ళు లేక్ ప్రొటెక్షన్ కమిటీ దగ్గరికి వెళ్ళి వీళ్ళ అభ్యంతరాలను చెప్పటం ద్వారా ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవాలా, అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటో గుర్తించాలా, అక్కడ ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందో గుర్తించాలా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేసేటటువంటి విధంగా కూల్చివేతలకు పాల్పడాలి. బట్ కూల్చివేతలే ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం ముందుకు వెళ్తే ఖచ్చితంగా ప్రజలకు నష్టం జరుగుతుంది కదా. ఇప్పుడు ఏ ప్రజాస్వామిక వ్యవస్థలో ఎక్కడ కూడా ప్రజలకు నష్టం జరిగేటటువంటి విషయాన్ని ప్రజాస్వామికవాదులు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ కోర్టులు కానీ యాక్సెప్ట్ చేయవు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇది గమనించాలా, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నామని వాళ్ళు అనుకోవద్దు. బట్ ప్రభుత్వం బాధ్యత ఏంటి అని అంటే, ఇప్పుడు మేము లేవనెత్తుతున్నటువంటి అన్ని అభ్యంతరాల పట్ల వాళ్ళు సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉండాలి, అక్కడ బాధితులకు చేయాలి. ఇందాక శ్రీకాంత్ గారు మీరు ఇంకొక రెండు ప్రశ్నలు అడిగారు, నేను చెప్పకముందు అది టైం సరిపోలేదు. ఒకటి ఏం అడిగారంటే, మీరు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదా అనే ఒకటి అడిగారు. ఇంకొకటి ఏంటంటే, ఈ రియల్టర్లు ఇళ్ళు అమ్మేటప్పుడు గతంలో వాళ్ళు ఏమమ్మారంటే లేక్ వ్యూ అంటే మీరు కొన్నటువంటి అపార్ట్మెంట్ లోని చూస్తే చెరువు కనపడుతుంది, చెట్లు కనపడతాయి, మంచి గాలి వస్తుంది అని చెప్పారు. ఇవాళ లేక్ వ్యూ లో కట్టినటువంటి ఏ బిల్డర్ ని ఏ బిల్డింగ్ లను కొనటానికి ప్రజలు సిద్ధపడట్లేదు. అంటే హైడ్రా ఒక సందేశం ఇచ్చింది, ఒక సైన్ ఇచ్చింది, మీరు ఇట్లాంటి అక్రమాలు లేకపోతే ఇట్లాంటి ఎఫ్టీఎల్ లో కట్టినవి బఫర్ జోన్ లో కట్టిన వాటిని ప్రాధాన్యత ఇస్తే భవిష్యత్ లో మీకు ఇబ్బంది అవుతుంది అనే ఒక సంకేతం ఇచ్చారు. కాబట్టి అక్కడ కొనుగోలు మొత్తం పడిపోయింది. రెండోది ఏంటి అని అంటే, ఇవాళ హైదరాబాద్ లో కానీ రంగారెడ్డిలో కానీ మేడ్చల్ మల్కాజ్గిరిలో కానీ సంగారెడ్డిలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసులలో సగానికి సగం రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి. దానికి కారణం ఏంటి? హైడ్రానే. ఖచ్చితంగా అది తాత్కాలికంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పైన ప్రభావం పడుతుంది, కానీ భవిష్యత్తులో అది రికవరీ వచ్చేస్తుంది. మీరు ఎట్లయితే పాండమిక్ సిచ్యువేషన్ నుంచి రికవరీకి వచ్చామో, ఇది ఒక మెజర్మెంట్ సిచ్యువేషన్, ఇది ఒక రెగ్యులేషన్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ తర్వాత కూడా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. అట్లే ఏదో ఇవన్నీ విండ్ ఫాల్ గేమ్స్ అండి. విండ్ ఫాల్ వచ్చినప్పుడు తాత్కాలికమైనటువంటి ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. ఇవాళ హైదరాబాద్ లో ఉన్న రియల్ ఎస్టేట్ పైన కూడా హైడ్రా మెజర్మెంట్స్ లేకపోతే హైడ్రా యాక్షన్స్ ప్రభావం పడ్డాయి. బట్ ఇది దీర్ఘకాలంలో కొనసాగదు, అక్కడ రివైవల్ అవుతుంది రియల్ ఎస్టేట్ అనే విషయాన్ని మనం గమనించాలి. బట్ కాకపోతే ప్రభుత్వానికి మనం చేసే విజ్ఞప్తి ఏంటి అంటే, ఇప్పుడు అక్కడ మీరు ఎఫ్టీఎల్ లో నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నటువంటి పేదల మధ్య తరగతుల ఇళ్ల విషయంలో, వాళ్ల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఇంతవరకు ప్రభుత్వం ఎందుకో ఆ చర్య చేపట్టలేదు. ముఖ్యమంత్రి గారు చర్చల ద్వారా ఏమైనా కదలికలు వస్తాయో అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం. హైడ్రాకి ఇంకా శాంటిటీ పెరుగుతుంది కదా, ఎగ్జాక్ట్లీ హైడ్రాకి మద్దతు పెరుగుతుంది, శాంటిటీ పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. బట్ ఆ విధమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పుడు దత్తాత్రేయ విమర్శించడానికి అవకాశం ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం? బీఆర్ఎస్ విమర్శించడానికి ప్రభుత్వం ఎందుకు అవకాశం ఇవ్వాలి? అక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన లేకపోతే ప్రజలు లేవనెత్తుతున్నటువంటి అభ్యంతరాలు ఎందుకు ఇన్కార్పొరేట్ చేయట్లేదు? చేసుకోవాల్సినటువంటి ప్రభుత్వం నిత్యం ఏం చెప్తుంది? ప్రజల ప్రభుత్వం అని చెప్తుంది, ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం అని చెప్తుంది. ఖచ్చితంగా ప్రతి ప్రజల అభ్యంతరాలని ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉంది. హైడ్రా విషయంలో కూడా అదే ఉంది. హైడ్రా ఇంకా ముందుకు వెళ్లాలా, హైడ్రా బలంగా పనిచేయాలంటే ఖచ్చితంగా అభ్యంతరాలన్నింటి పక్షంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శేషు సార్, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ సో మచ్ పల్లాడు వెంకటరెడ్డి గారు.